శ్రీకాకుళం జిల్లా పాలకొండ రెవెన్యూ డివిజన్ కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని పాలకొండ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో మహాధర్నాకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా స్థానిక కోటదుర్గమ్మ ఆలయం నుంచి ఆర్టీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీఓ టీవీఎస్జీ కుమార్కి వినతి పత్రం సమర్పించారు. సాధన సమితి సభ్యులు మాట్లాడుతూ డివిజన్ పరిధిలో ఉన్న 13 మండలాల్లో విస్తీర్ణ పరంగా జనాభా పరంగా అగ్రస్థానంలో ఉన్న పాలకొండను అధోపతలానికి తొక్కే విధంగా చేస్తున్న ప్రయత్నాలకు పాలకులు కళ్ళు తెరవాలి అంటే ఉద్యమాలు చేయాలి అని అన్నారు. వివిధ దశల ఉద్యమాల్లో భాగంగా ఈరోజు పాలకొండలో మహాధర్నా నిర్వహించినట్టు ఆయన తెలిపారు. పాలకొండ జిల్లా సాధన సమితి కార్యవర్గ సభ్యునిగా అయినందుకు గర్విస్తున్నాను. మరి మన పాలకొండ 13 మండలాల్లో విస్తీర్ణ పరంగా కానీ జనాభా పరంగా కానీ సంపద పరంగా కానీ చూసుకున్నప్పుడు అగ్రస్థానంలో ఉన్నాము. అటువంటి అగ్రస్థానంలో ఉన్నటువంటి పాలకొండని అధోపాతాలను నెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్న పాలకులకు కళ్ళు తెరవాలి అంటే మన ఉద్యమాలు అనేవి ఇంతటితో ఆగకూడదు. ఇప్పుడు చాలా సందర్భాల్లో చెప్పాం, రాజకీయ నాయకులకు విన్నవించుకున్నాము, మౌన దీక్షలు చేశాము, ప్లకార్డుల ద్వారా ప్రదర్శించాము, అదేవిధంగా పోస్ట్ కార్డు ఉద్యమాన్ని చేశాము, ఈరోజు విద్యార్థిని విద్యార్థుల ద్వారా ర్యాలీలు చేశాము, అయినా కనువిప్పు కరగలేదని అనిపించినట్టయితే రేపు దీని తాలూకా భవిష్యత్తులో వాళ్ళు దీనికి సంబంధించి ఎదుర్కోవలసినటువంటి సమస్యలు చాలా ఉంటాయి. కోతవేడు దూరంలో ఉన్నటువంటి పక్క మండలమైనటువంటి పూజ్యని పాలకొండలో కలపాలని, అదేవిధంగా ఈ 13 జిల్లాలని 13 మండలాలని కూడా జిల్లాగా తక్షణమే ప్రకటించాలని, జిల్లా మన విజయనగరం జిల్లాని గారు పాలకొండను విజయనగరంలో కలిపినట్టయితే సుమారు 80 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తుంది, అదేవిధంగా పార్వతీపురంలో కలిపినట్టయితే 60 కిలోమీటర్లు పైబడి వెళ్లాల్సి వస్తుంది, అదే యథావిధంగా ఉంచితే శ్రీకాకుళంలో ఉంచినా పర్వాలేదు కానీ లేదు జిల్లాలుగా ప్రకటించినప్పుడు మాత్రం పాలకొండనే జిల్లాగా ప్రకటించాలి. ఒకవేళ పాలకొండను జిల్లాగా ప్రకటించకపోతే ఇక్కడ స్థానిక ప్రజానికం కానీ మండలాలకు సంబంధించిన ప్రజానికం కానీ ఎవరు కూడా ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఒకవేళ అదే కానీ జరిగినట్టయితే భవిష్యత్తులో దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పేసి పార్టీలకు ప్రభుత్వ పెద్దలకు కూడా హెచ్చరిస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తాను. పాలకొండను విజయనగరంలో కలిపితే జిల్లా కేంద్రానికి వెళ్ళడానికి సుమారు 70 కిలోమీటర్లు ప్రయాణించవలసిన పరిస్థితి వస్తుంది అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఉన్నట్టయితే ఎటువంటి ఇబ్బందులు లేవు అని, ఎడల జిల్లా విభజన చేసే విధంగా ఉంటే పాలకొండ జిల్లాగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం సీతంపేటకు చెందిన భాస్కర్రావు మాట్లాడుతూ పాలకొండ డివిజన్ని జిల్లాగా ఏర్పాటు చేయాలని, సీతంపేట ఐటీడీఏను యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఐటీడీఏ పరిధిలో గిరిజనులు వెనుకబడి ఉన్నారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాధన సమితి సభ్యులు వందన కూర్మారావు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు, వివిధ విద్యా సంస్థల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఏ భాస్కర్ రావు అండి, సీతంపేట మండలం సీతంపేట గ్రామం. నేను అనేక ఉద్యమాల్లో పాల్గొంటుంటాను కానీ ఈ సాధన కమిటీ సమితి ఈ పాలకొండ డివిజను రెవెన్యూ డివిజను ఈ శ్రీకాకుళం జిల్లాలో మొత్తము 3 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. ఈ రెవెన్యూ డివిజన్లకి ఎక్కడో ఎత్తేసి ఎక్కడో మైదాన ప్రాంతానికి తరలిస్తున్నారనేసి మాకు బాగట్టా తెలిసింది. వెంటనే మన పాలకొండ డివిజను మనకు పాలకొండ జిల్లాగా ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే సీతంపేట మండలంలో ఉన్నటువంటి ఐటీడీఏ దాని కొనసాగించాలని ఏర్పాటు చేస్తున్నాం. మరి శ్రీకాకుళం చాలా ఎనుకబడి ఉంది, ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. మరి ఓట్ల కోసం ఈ రోజు పాలకులు మనకు వెనుకం చేస్తారు. మన తాలూకా సమస్యల్ని, మన తాలూకా బాధల్ని, మన తాలూకా ఆవేదనని వాళ్ళు తెలుసుకోకుండా ఈ రోజు శాసనసభలో మాట్లాడటం లేదని మేము గుర్తుయుక్తంగా మీకు డిమాండ్ చేస్తున్నాం. మరి అలాగే ఈ రోజు మన శ్రీకాకుళం జిల్లాలో కనీసం ట్రైబల్ యూనివర్సిటీ కూడా లేదు. ఈ రోజు గిరిజనులు చాలా వెనుకబడి ఉన్నారు. కొండ కోనలో బ్రతుకుతున్నటువంటి సమస్యల్ని ఇంకా లోతుగా ప్రభుత్వం అర్థం చేయవలసిందని నేను మరొకసారి కోరుతున్నాను. మరి పాలకులు కూడా చూస్తే మరి పాలకులు కింద స్థాయి నుంచి మరి నిరుద్యోగులు ఉన్నారు, చాలా పేదరికంగా కనిపిస్తూ ఉంది. పేదల కన్నా పేదలు కనిపిస్తారు, వాళ్ళకి వృత్తి విరుజనులు కూడా లేవు, ఉపాధి లేదు, ఎక్కడికెక్కడ రోడ్డు టెంట్లు కూడా కట్టుకొని ఈరోజు బ్రతుకుతున్నారు. అట్లాంటి వ్యక్తులు కూడా ప్రభుత్వం ఈరోజు జిల్లాలో 26 జిల్లాలో ప్రతిపాదన తీసుకొచ్చారు.
ప్రజెంట్ 25 జిల్లాలకే ప్రాతిపదికం ఇచ్చారు. కాబట్టి ఈ జిల్లాలను కొనసాగించేటప్పుడు మా పాలకొండ జిల్లాకి మేము ముఖ్యంగా కోరుకునేది పాలకొండ జిల్లాగా ఏర్పాటు చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే సీతంపేట ఐటీడీ కొనసాగించాలని యథావిధిగా కోరుతున్నాం.